ఈరోజు ముఖ్యంగా మీడియా ముందుకు రావడం కారణం ప్రధాన ఉద్దేశం మార్చి 10వ తారీఖు మున్సిపాలిటీ నగరపాలక సంస్థల ఎన్నికలు పోలింగ్ జరగబోతున్నది దాని భాగంగా ఈరోజు మరి రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మరి పార్లమెంట్ అధ్యక్షులు కావాల్సిన సూచన మేరకు అనంతపురం మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జ్ వైకుంఠ ప్రభావ చౌదరి ఆధ్వర్యంలో ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడింది ముఖ్యంగా ఈ రోజు ఒకటే తెలియజేయబడింది ఓటర్ మహాశయులకు నగర ప్రజలకు మిమ్మల్ని కోరుకుంటున్నది మిమ్మల్ని ఏడుకుంటున్నది ఒకటి ఎవరైతే నగర అభివృద్ధి కోసం పాటుపడ్డారో గతంలో గాని మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో గాని ఆ వ్యక్తులకి ప్రభావ చౌదరి ఎవరైతే అభ్యర్థులు పెట్టారో ఆ అభ్యర్థుల్ని గెలిపించే బాధ్యత ప్రజల మీద ఉందని కూడా కోరుకుంటున్నాం దాని భాగంగా ఈ రోజు సిపిఐ తెలుగుదేశం పార్టీ రెండు పొత్తు భాగంగా అనంతపురం 50 డివిజన్లలో కూడా పోటీ చేస్తున్నారు మేము ప్రజలకు ఒకటే తెలియజేస్తున్నాం ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్లెపుల్లి మాటలు చెప్పుకుంటూ పేపర్లకు అంకెలకు పరిమితం అవుతూ సంచమానికి పెద్దపీట వేసామని గొప్పగా చెప్పుకుంటున్నది ఈ ప్రభుత్వం దానికి భాగంగా ఈరోజు ప్రజలు వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కళ్యాణం చేయాల్సిన రోజు ఆ పార్టీకి చరణగీతం పాడాల్సిన రోజు మరి రేపు జరగబోయే మరి మార్చి 10వ తారీఖు ఎన్నికల్లో గుణపాఠంగా చెప్పాలని ఎన్నికలకు ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాం మరి ఈరోజు ఎన్నికలలో చూశాం నిన్నటికి 48 పూర్తయింది పంచాయతీ రాజ్ ఎన్నికల్లో మరి రాష్ట్రవ్యాప్తంగా చూశాం గెలిచిన అభ్యర్థులు కూడా దాదాపు 120-130 ఓట్లలో కూడా గెలిచిన ఆ అభ్యర్థుల్ని తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు అంటేనే వాళ్ళని డిక్లేర్ చేయకుండా చాలా ఇబ్బందిగా గురి చేస్తున్నారు మరి వైఎస్ఆర్ పార్టీ ఒక్క ఓట్లో కూడా గెలిచిన వాళ్ళు మా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎవరైతే బలపరిచిన అభ్యర్థులు మరి వాళ్ళు మేము అక్కడ రీకౌంట్ అనేటువంటి మరి రీకౌంట్ పెట్టకుండా 150 ఓట్లు తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వచ్చినా కూడా రీకౌంట్ పెడుతున్నారు మేము ఒకటిగా ఆఫీసర్లకు కోరుతున్నాం ఎన్నికల రిటర్న్ అధికారులకు ఒకటే కోరుతున్నాం మీ పదవులు శాశ్వత మీ ఉద్యోగస్తులు ఉద్యోగస్తులు ఇది మరిచి మీరు అధికార పార్టీ మీద తొత్తులుగా మారొద్దండి మీ జీవితాలను నాశనం చేసుకోవద్దండి మీ బిడ్డల పాపల భవిష్యత్తుని కాలం రాసుకోవద్దని మేము ఉద్యోగస్తులకు తెలియజేస్తున్నాం రాజ్యాంగంగా ఎన్నికలు జరపండి ఎవరు గెలిస్తే ఎవరు గెలిస్తే వాళ్ళని డిక్లేర్ చేయండి మేము పదే పదే చెప్పినా ఈరోజు అధికార పార్టీకి తొత్తుగా మారినారు ఈరోజు మరి అందుకనే మేము అందరూ కూడా ఈరోజు ఈ మున్సిపల్ ఎన్నికల్లో చెప్తున్నాం ఎవరు ఎటువంటి పరిస్థితులు ఎంప్లాయీస్ కానీ మరి ఎన్నికల రిటర్న్ అధికారి కానీ జిల్లా కలెక్టర్ కానీ పోలీసు యంత్రాంగం కూడా ఈ యొక్క అనంతపురంలోనే కాకుండా అన్ని మున్సిపాలిటీలు కానీ నగరపాలక సంస్థలు రాష్ట్రవ్యాప్తంగా 14 జిల్లాల్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు బాగా సజావుగా సాగడానికి మీరు అందరూ కూడా కృషి చేయండి మరి అధికార పార్టీని మా పార్టీలో కూడా ఎవరన్నా అరాచకాలు చేసినా మీరు దానికి బాధ్యతగా తీసుకోండి మేము దానికి కానీ మీరు అధికార పార్టీకి ఒకటి ప్రతిపక్ష పార్టీకి ఒకటిగా మీరు ఈ రాష్ట్రంలో పరిపాలనకు శ్రీకారం చుట్టద్దని కూడా మేము తెలియజేస్తూ మరి రెండోది ఈరోజు మేము నగర ప్రజలకంతా కోరుతున్నాం అనంతపురం అభివృద్ధి చెందిందంటే ఒక వైకుంఠ ప్రభావ చౌదరితేనే ఈ అనంతపురం తీర్చిదిద్దిన ఘనత మరి ప్రభావ చౌదరి ఎందుకంటే మనం అందరూ చూశారు నగర ప్రజలంతా కూడా చూశారు మరి ఆయన 1995లో మున్సిపాలిటీ చైర్మన్ కాకముందుగా ఈ అనంతపురంలో ఎక్కడే గోపడి అక్కడే ఉండేది అభివృద్ధి అనేది సూర్యం మరి ఆయన మున్సిపాలిటీ చైర్మన్ అవుతానే మరి అన్ని మౌలిక వస్తువులు కానీ రోడ్లు మరమ్మతులు రోడ్లు డ్రైనేజీలు కానీ మరి రకరకాలుగా అభివృద్ధి చేసిన ఘనత మరి ప్రభావ చౌదరి దప్పుడు మరి నేషనల్ పార్క్ కానీ మరి అనంతపురంలో అన్ని రోడ్లు కానీ మరి ఆయన చైర్మన్ ఉన్నప్పుడంతా కూడా బాగా చేసి మరి అనంతపురాన్ని తీర్చిదిద్దిన ఘనత తిరిగి మళ్ళా 17 కాంగ్రెస్ పార్టీ 15 ఏళ్ళు మరి ఎక్కడ కానీ అభివృద్ధి అనేది కుంటుపడింది ఎక్కడ కానీ అభివృద్ధికి మోసుకోవాలా ప్రజలంతా కూడా చాలా ఇబ్బంది పడినారు
ఈ మురికి కాలువలో దోమల కాట్లు కానీ డ్రైనేజీలు కానీ చెత్త కుప్పలు ఎక్కడేసినోటి అక్కడనే కానీ అవన్నీ కూడా తరలించే పరిస్థితి లేనప్పుడు తిరిగి 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈయన శాసనసభ్యులైనాడు వైకుంఠ ప్రభావ సోదరు గారు, నగర మేయర్ సురబు గారు మేయరైనారు, కార్పొరేట్లంతా కూడా పలిసి కలిసి డిప్యూటీ మేయర్ మరి మేయర్ ఎమ్మెల్యే కలిసి అనంతపురాన్ని తీర్చిదిద్దినారు. మనం మనం చూసాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సూర్యనగర్లో రోడ్లు పోవాలంటే మోకాటెత్తు గుంతలు ఉండేది, ఎక్కడ చూసినా నీళ్లు, బైకులు పోయేదానికిలా చాలామంది ఆ గుంతల్లో పడి మరి ఉద్యోగస్తులు డ్యూటీ చేయకుండా ఇళ్ళక్కడ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే ఆ బుడద పూసుకొని ఆఫీసులో వెళ్ళిపోలేకుండా మరి శాసనసభ్యులకు అయిన తర్వాత ప్రభాకర్ చౌదరి గారు ఒకటే దృష్టి పెట్టారు. మొట్టమొదటిగా ఆయన నామిన ప్రమాణ స్వీకారం చేయకముందుగానే సూర్యనగర్ రోడ్ని నిర్మాణం చేసిన ఘనత వైకుంఠ ప్రభాకర్ చౌదరిది. మరి అదేవిధంగా హౌసింగ్ బోర్డు కొన్ని ఏళ్ళ నుంచి అక్కడ హౌసింగ్ బోర్డులో మరి గోరీలు కడ పోవడానికి లేకుంటే దాని కూడా పూర్తి చేసిన ఘనత వైకుంఠ ప్రభాకర్ చౌదరి. చెరువు కట్ట మీద మన ట్రాఫిక్ అయిపోయేది, చిలక రోడ్లో గాంధీ రోడ్లో మరి పోయేదానికి వచ్చేదానికి ఇబ్బందిగా ఉంటే అప్పుడు ట్యాంక్ బండ్ రోడ్డు చెరువు కట్ట మీద వేసి మరి దాన్ని నిర్మాణం చేసిన ఘనత కూడా వైకుంఠ ప్రభాకర్ చౌదరి. అదేవిధంగా ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు అంతైనా అనంతపురం అంతా కూడా మరి ఎక్కడేసినా ఒంగడు అక్కడనే ఉన్నప్పుడు మరి వీళ్ళిద్దరు కలిసి మేరు ఎమ్మెల్యే అందరూ కలిసి పండుతూ మరి దివేళ్ళు కానీ పూల మొక్కలు కానీ మరి అనంతపురంలో దాదాపు ప్రభాకర్ చౌదరి గారు దాదాపు 55-56 కమ్యూనిటీ హాల్ కట్టించారు. ఈ డాక్రా సంఘాలు మీటింగ్లు పెట్టుకోవాలన్నా కూడా మరి ఎక్కడో ఎవరు పంచనో యా చర్కెల్లో పెట్టుకునే పరిస్థితిలో చాలా బాధగా ఉన్నప్పుడు ఈ కమ్యూనిటీలు అన్ని కానీ నిర్మాణం చేశారు. మరి జిమ్లు ఓపెన్ జిమ్లు ఏ పార్కులలో జిమ్లు పెట్టి మరి ప్రజలు మేలు కొరకు ప్రజలు వాళ్ళ యొక్క ఆరోగ్యం కోసం కృషి చేసిన వ్యక్తి ప్రభాకర్ చౌదరి గారు. మరి అదేవిధంగా అనంతపురాన్ని రకరకాల అభివృద్ధిలో చేసి ముందుకు నడిపించిన ఘనత ప్రభాకర్ చౌదరి గారు. మరి ఈ ప్రభుత్వం 2 ఏళ్ళైంది, ఏ ఒక్క పథకం కానీ ఎక్కడికైనా ఒక రోడ్డు నిర్మాణం కానీ మరి ఇక్కడ రకరకాలుగా ప్రజలకు ఇబ్బంది కలిగించింది కానీ నిర్మాణాలు ప్రజలకు మేలు చేయాలి. మరి సంక్షేమాన్ని గొప్పగా చెప్పుకుంటుంది ఈ ప్రభుత్వం. ఈ ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తాం, సంక్షేమం అంటే ఈ ప్రభుత్వానికి తెలియదు, అభివృద్ధి సృష్టించాలన్నా ఈ ప్రభుత్వానికి తెలియదు. వీళ్ళు ఏం చేసినా కట్టుబడి కూర కొడతారు, రెవల్యూషనరీ పోతారు, ఏదైనా ఆ పథకాలని మారుస్తారు, మరి చైర్మన్ పదవులు ఉన్నటి ఒక కులాన్ని ఎడగొట్టారు, పాలిస్తారు, దీనికే పరిమితమైనారని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి సంక్షేమ పథకాలంటే ఏదో అమ్మఒడికి 14,000 ఇచ్చి 9 రోజులు ఇచ్చి 50,000 తీసుకునేది కాదు. మరి అదేవిధంగా ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు, ఇంగ్లీష్ మీడియంలో గతంలో తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు విదేశ చదువులకు మరి 10 నుంచి 15 లక్షలు ఇచ్చి ఉన్నత చదువులు చదివించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఆస్ట్రేలియా కానీ అమెరికా కానీ దుబాయ్ కానీ మరి ఇతర దేశాలన్నీ కూడా మరి ఆనాడు చంద్రబాబు నాయుడు మరి ముందు చూపుతో టెక్నాలజీకే సృష్టించిన ఘనత చంద్రబాబు నాయుడు. మరి అట్లా ఈ కార్పొరేషన్లు ఇంతకుముందుగా చెప్పాను, కార్పొరేషన్లు అంటే సంక్షేమ పథకాలంటే బీసీ కార్పొరేషను, ఎస్సీ కార్పొరేషను, ఎస్టీ కార్పొరేషను, మైనార్టీ కార్పొరేషను, బ్రాహ్మణ కార్పొరేషను, వైశాఖ కార్పొరేషను, కాప్ కార్పొరేషను, మరి ఇట్లా ఈ కులాలకు అన్నిటిగా కార్పొరేషన్లు. ఈ కాకుండా ఈ కులాలు ఉన్నాయి, కులాలలో ఎదుర్కొన్న వర్గాలు వడ్డర, రజిక, నాయబ్రహ్మణ, ఉప్పర, వాల్మీక, భద్రాద్ర, మేదర, కృష్ణబల్జ, కురవ, గాంగ, గౌడ, కల్లుగీత, మరి పద్మశాలి, చేనేత, ఈట దాదాపు గాంగ 24 కులాలు కూడా కార్పొరేషన్ పెట్టి ఆ కులాలకు ఆ కార్పొరేషన్ తరకుండా 1,00,000 రూపాయలు సబ్సిడీ, ఒక సబ్సిడీకి 1,00,000 రూపాయలు లోన్ ఇచ్చి సంక్షేమ పథకాలకు పెద్దపెట్టే ఘనత నారా చంద్రబాబు నాయుడు. ఆ పొలాలని ఆ పథకాలని ప్రజలకు చేరు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మరి ఈ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది, ఎవరికైనా 1,00,000 రూపాయలు సంక్షేమ పథకాల కింద ఒక చైర్మన్ నుంచి మరి ఎక్కడన్నా కానీ ఆ కార్పొరేషన్ నుంచి ఎవరికైనా 1 రూపాయి ఇస్తారు. మేము ఇదే అనంతపురంలో ఎన్నో సభలు పెట్టి చెక్కులు, ట్రాక్టులు, బోర్బళ్ళు రకరకాలుగా మీడియా ఆధ్వర్యంలోనే మరి ప్రజలకంతక్కడ సంక్షేమ పథకాలు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీది నారా చంద్రబాబు నాయుడు. మరి ఈ ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి రివర్స్ అంటారు, కట్టె భవనాలకు వస్తారు,
పోలవరం పూర్తి కాదు, 100 రాయిదళ్ళంటారు, 30 రాయిదళ్ళంటారు, మరి ఇదే విధంగా పోతున్నారు. అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా ఒకటే కోరుతున్నాం, అనంతపురం ప్రజలకు మేము ఒకటే కోరుతున్నాం, మాకు ఓటు హక్కు అడగడానికి తెలుగుదేశం పార్టీకి ఒకదానికే ఉంది. ఎందుకంటే ప్రభాస్ చౌదరి గారు ఆ రోజు మీరు ఇద్దరు కలిసి అనంతపురాన్ని సుందరంగా తీర్చిదిద్దిన ఘనత, మరి అభివృద్ధి చేసి చూపించిన ఘనత. అందుకే మా అభ్యర్థులకి ఓటు వేయమని మరి ప్రభాస్ చౌదరి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వంలో మరి 50 డివిజన్లలో కూడా అందరినీ గెలిపించాలని కూడా అయితే సిపిఐ తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరుతున్నాం. మేము ఓటు అడగడానికి కూడా అరుదు, ఇంటింటికి పోవడానికి కదా మేము ఇవన్నీ ఇచ్చినాం కాబట్టి. 200 పెన్షన్ 5 రెట్లు మించి 1000 రూపాయలు ఇచ్చాము, 1000 రూపాయలు ఉన్న పెన్షన్ని మరి 2000 చేసి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. మరి అంతేకాదు, మరి రకరకాలుగా చంద్రన్న బీమా కానీ, ఆరోగ్యశ్రీ కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ కానీ, మరి యొక్క నగర ప్రజలకు అందరికి కూడా ఇచ్చిన ఘనత ప్రభావంతోది నారా చంద్రబాబు నాయుడు. మరి ఈరోజు రకరకాల ఇంతకుముందు చెప్పిన ఈ నగర సంఘాలు కానీ ఇవన్నీ కూడా మరి అనేక రకాలుగా అభివృద్ధి చూపించిన ఘనత. అందుకని దయచేసి ఓటర్ మహాశైలకు అందరికీ మేము ఒకటే కోరుతున్నాం, మార్చి 10వ తారీఖు జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరు సోదరి సోదరులు ఓటర్ మహాశైలు మీరు అభివృద్ధిని చూసి గతంలో కానీ మళ్ళా గతంలో ఏమన్నా జరిగిన తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కానీ వైకుంఠ ప్రభాకర్ చౌదరి మరి ఎటువంటి వ్యక్తి, ప్రజల కోసం పనిచేసే వ్యక్తి, అందుకనే మంచి అభ్యర్థులుగా సెలక్షన్ చేసి పల్లెకి నింపుతున్నాడు. వాళ్ళని తప్పకుండా గెలిపించి అనంతపురాన్ని అభివృద్ధి చేసుకోని నేను కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు వాళ్ళు గ్రామ వాలంటీర్ ద్వారా కూడా చాలా జరుగుతున్నాయి, మేము పబ్లిక్గా చెప్పగలుగుతున్నాం. అందుకని దయచేసి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎస్పీ గారు, ఎన్నికల అధికారి గారు, మీరు ఈ గ్రామ వాలంటీర్ల మీద మీరు అవగాహన పెంచండి. ఈరోజు వాళ్ళు ఫోన్ నుంచి ఫోన్పేలు ప్రతి ఇంటికి డబ్బులు చేరవేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, వీళ్ళ మంత్రులు చెప్తున్నారు, డబ్బులు ఎక్కడ పంచకూడదు, సంక్షేమ పథకాల గురించి చెప్పకూడదని చెప్పి ముఖ్యమంత్రి గొప్పగా చెప్పుకుంటుంటే ఈరోజు ప్రతి వాలంటీర్ పట్టుకోండి, ఏ ఫోన్ చూసినా 50 ఏళ్లకు ఆ గ్రామ వాలంటీ ఖచ్చితంగా డబ్బులు వాళ్ళకి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేస్తారు. గూగుల్ పేలో కానీ ఫోన్పేలో కానీ ఈ గ్రామ వాలంటీర్లు నేను కొన్ని రికలు చూశాను, ఇట్లా జరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా దీనికి అరికట్టాలని కూడా కళ్యాణ్ కోరుకుంటున్నాం. మరి ఈరోజు స్వచ్ఛంగా వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు చెప్తున్నారు, మీరు గ్రామ వాలంటీర్ని మేమే కేటాయించింది, మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి బాగుంటే 20 ఏళ్ళు ఉంటే కదా మీకు ఉద్యోగాలు వచ్చేది, మిమ్మల్ని పర్మిట్ చేసేది, లేనప్పుడు మిమ్మల్ని పీకేస్తాం, మిమ్మల్ని తొలగిస్తామని వాళ్ళు భయాందోళన చేస్తున్నారు. దయచేసి ఇదే విధంగా కొనసాగితే మేము ఎక్కడికక్కడికి గ్రామ వాలంటీర్లు ఫోటోలు తీస్తాం, ఎక్కడికక్కడ వాళ్ళు బంధిస్తాం. దీని కలెక్టర్ దృష్టికి తీసుకోమాత్రం వెంటనే దాని మీద మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఎస్పీది కలెక్టర్ గారిది అని తెలియజేస్తున్నాం. అందుకనే దయచేసి మీరు అధికారులు ఉంటే గుర్తుపెట్టుకోండి, మీ ఉద్యోగాలు శాశ్వతం, మా రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతూ ఉంటాయి. అందుకనే దయచేసి రాజ్యాంగంగా జరగాల్సిన ఎన్నికలు ఖచ్చితంగా అదేవిధంగా జరగాలని, మరి ఎలాంటి ఇబ్బంది జరగకుండా, ఎలాంటి అవినీతి లేకుండా పోలీసు సహకరించాలి, మరి అన్ని రకాలుగా అన్ని పార్టీలు కూడా మీరు అండగా ఉండాలని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కూడా ఈ నగరంలోని ప్రజల్ని మరి అందరినీ కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి గెలిపించి మీ ఓటు వేసి వేయించి నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో మరి అనంతపురం ప్రభాస్ చౌదరి ఆధ్వర్యంలో మీరు అందరూ కూడా పనిచేయాలని కూడా కోరుకుంటూ